జనసేన పార్టీ ఆశయాలకు ఆకర్షితులై ప్రజల పార్టీలో చేరుతున్నారని పామర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ అన్నారు. కృష్ణా జిల్లా పెదపూరిపాడులో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఇతర పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలోకి వస్తున్నారని, త్వరలో జనసేన పార్టీ అత్యంత బలమైన పార్టీగా అభివృద్ది చెందుతుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చడంలో ఘోరంగా విఫలమైందని, అభివృద్దికి ఆమడ దూరంలో పరిపాలన సాగుతుందని, త్వరలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని తెలియజేశారు. నమస్కారం. జనసేన పార్టీ పామర్ నియోజకవర్గం ఈరోజు పామర్ నియోజకవర్గంలోని పెదపార్పూడు మండలంలో సుమారు వైసీపీ టీడీపీ సానుభూతి బదులు 150 మంది మా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఈ అధికార పార్టీ ఎప్పుడైతే మా వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతున్నారని తెలిసిందో, ఈదల గూడు అని చెప్పి ఒక ఊరు నుంచి 25 మంది వస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు మా జనసేన పార్టీ తరఫున కానీ మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఇంకో విషయం మేము చెప్పేది ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ని ప్రభుత్వం శాంతం భ్రష్టు పట్టించింది. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అనేది ఈ నిధులు దారి మళ్లించి సంక్షేమ ముసుగు దారి మళ్లించడం జరిగింది. ఈ జనసేన పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల పార్టీ, దళితులకి కానీ బహుజనులకు కానీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఇంకా మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు కానీ ఇవన్నీ. వీటి మీద మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే స్పందించడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి ఇక్కడ పార్టీ అనేది ఈ ప్రజల్లో కూడా చాలా మార్పు వస్తుంది. ఈ మార్పు వల్లే ఇక్కడ మేము ఈ మార్పే దీనికి నిదర్శనం. ఈ జాయినింగ్సే మా అధినేత మా జనసేన పార్టీకి నిదర్శనం. ఇంకా మేము చెప్పేది ఏంటంటే, ఈ పెదపారిపూడిలో గ్రామంలో ఈ మొత్తం అన్ని చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్లు సరిగ్గా లేవు.